వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుదన. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే మస్తుగా ఉన్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో అనేసి నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు వీడియోలో అయితే కాలీఫ్లవర్ ఫ్రై నా స్టైల్ ఎలా చేయాలో చూపిస్తానమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి, త్వరగా అయిపోతుంది. నేనైతే చాలా టైం తీసుకునే రెసిపీస్ అయితే నేను చూపాను అనమాట. బికాజ్ జాబ్ వెళ్ళే వాళ్ళకి అంత టైం ఉండదు కదండి మార్నింగ్ కిచెన్లో టైం స్పెండ్ చేయడానికి. సో ఈజీగా ఉండే రెసిపీస్ నేను చాలా అప్లోడ్ చేసి ట్రై చేస్తాను. ఈరోజు వీడియో అయితే చూడండి. ఒకవేళ మీకు ఏమైనా ఇష్టం అయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. సో నేను అప్లోడ్ చేసిన వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందన్నమాట. ఇక్కడైతే మార్నింగ్ చాలా వాన్ పడుతుందండి. మా సైడ్ అయితే తగ్గనే లేదు. మార్నింగ్ లేచిన నుంచి నియర్ బై 11-12 దాకా కంటిన్యూస్ పడుతూనే ఉన్నింది వాన. మా ఆయన అయితే వాళ్ళు నా తడుచుకునే వెళ్ళాడండి ఆఫీస్కి. అయ్యో పాపం అనిపించేసి నాకైతే. అక్కడ వైట్ బిల్డింగ్ కనపడుతుంది కదండి, అక్కడ వన్ అవర్ అది ఒక స్కూల్, కొంచెం 2 మినిట్స్ వాక్ చేసి ఇంకొక స్కూల్ ఉంది మాకి. నియర్ బై 4 స్కూల్స్ ఏమో సరౌండింగ్ ఉన్నాయండి. మా బుచ్చోడేమని పెద్దాడైతే స్కూల్స్ కోసం అయితే మేము చాలా దూరం వెళ్ళే అవసరం లేదు. ఇవన్నీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్న 4 అయితే సరౌండింగ్సే మాకున్నాయి. ఇది వన్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అని చెప్పాను కదండి, 2 కన్స్ట్రక్షన్ చేస్తున్నాను మా సరౌండింగ్ అని. ఇది ఒకటి ఫ్రంట్లో ఉండేదని, ఇంకోటి సైడ్లో ఉంది. అది చేస్తున్నాం బట్ ఇంకా అంతగా రెడీ అయ్యలేదు, అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది అది. ఇక్కడైతే మా బుజ్జోడు చూడండి లేచి నిలుచుకోనికి ట్రై చేస్తున్నాడు అనమాట, పడిపోతున్నాడు. తను నన్ను చూసేశాడు, నేను చూశాను అనేసి తన్ని, అందుకే ఇంగ్లీసే వదిలేశాడండి. ఒకవేళ నేను ఏమైనా చూడలేదంటే మాత్రం తను ఏమైనా అల్లరితనం చేస్తాడనమాట. ఒకవేళ నేనేమైనా చూశాను అని తనకు తెలిసింది అనుకోండి, అక్కడ సైలెంట్గా ఉండిపోతాడు, నేనేమైనా అరుస్తానేమో అనేసి. గమ్మని చూడండి ఎంత సైలెంట్గా ఆడుకుంటాడు, ఏమి తనకి ఏమి తెలియదేమో అని అట్లా యాక్టింగ్ చేసేస్తున్నాడు అక్కడ. ఇక్కడైతే కాలీఫ్లవర్ ఫ్రైకి ఎలా చేయాలని చూపించేస్తున్నానండి. ఇది నా స్టైల్ అనమాట. ఒవ్వొరు ఇంట్లో ఒకలాగా స్టైల్ చేస్తారు, ఇది నా స్టైలు. ఇక్కడైతే హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి కాలీఫ్లవర్ వేసుకొని ఒక 10 మినిట్స్ కాలీఫ్లవర్ని బాగా బాయిల్ చేసుకుంటానండి. బికాజ్ ఏమైనా దాంట్లో డర్టీ థింగ్స్ ఏమైనా పులుగులు ఉంటే చచ్చిపోతాయి కదండి, దట్స్ వై. ఇది దా తర్వాత ఓ బౌల్లోకి అయితే తీసుకునేసాను. ఇక్కడైతే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి. ఐ థింక్ సో ఇట్ విల్ టేక్ నియర్లీ 20 మినిట్స్ టైం అంతే అనుకుంటానండి. దీనికైతే మార్నింగ్ ఎవరైనా చపాతి అలాగా చేసుకోవాలకైతే ఈజీగా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ. సైమల్టేనియస్గా మనం చేసుకునే 2 అటెంప్ట్స్ ఒకేసారి, చాలా టైం అయితే మనకు పట్టదు. ఇది వేడెక్కకైతే ఆవాలు జీరా వేసుకోవచ్చు, మీకు ఏ పోప్ సీడ్స్ కావాలో అవి వేసుకోండి. ఈ సప్ టు నేనైతే ఆవాలు జీడ యాడ్ చేస్తాను దీంట్లోకి. ఇది కొద్దిగా ఇదయ్యాక ఒక 4 పచ్చిమిరపకాయలను అయితే కొంచెం ఫ్రైగా చేసుకుంటానండి. మీకు కావాలంటే యాడ్ చేసుకొని లేక స్కిప్ చేసుకోవచ్చు, ఇది అప్ టు యూ. ఒకవేళ ఇక్కడ ఏమైనా మిరపకాయలు వేసుకున్నారనుకోండి, కారం పొడి లాస్ట్లో వేసేటప్పుడు కొద్దిగా తగ్గాయనమాట. ఇక్కడేమో మీరు పచ్చిమిరపకాయలు యూజ్ చేయలేదనుకో, లాస్ట్లో కారం పొడి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి అంతే అండి. డిఫరెన్స్ అంతమించి ఇంకేం లేదు. ఇక్కడైతే 1 ఆనియన్స్ అన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై ఏం అవసరం లేదండి, జస్ట్ ఫర్ 4 మినిట్స్ ఎనఫ్. మీడియం వంటలు అయితే 4 మినిట్స్, హై ఫ్లేమ్లో అయితే ఒక 3 మినిట్స్ కూడా ఎక్కువే అండి. ఇక్కడైతే ఒక ఆఫ్ ఫ్రై అయిందన్నమాట. ఆ తర్వాత అయితే నేను క్యాప్సికం కొద్దిగా ఇష్టపడతాం కాబట్టి క్యాప్సికం దీనిలో యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేక స్కిప్ చేసుకోండి. ఇంట్లో ఏ ఐటమ్స్ అవే వేసి చేసుకోవచ్చు అండి. ఇదే ఐటమ్స్ కావాలి అదే ఐటమ్స్ కావాలని ఏమీ లేదు. ఇది ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై అయ్యాక నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు మనము. మీరందరూ ఎలా కాలీఫ్లవర్ ఫ్రై మీ ఇంట్లో చేస్తారో అనేసి నా కమెంట్ సెక్షన్లో తెలియచేస్తే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అది కూడా నేను ట్రై చేసి చూపిస్తానని అనేసి. ప్లీజ్ మీరందరూ ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడైతే కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను.
ఈ ప్రొయిజోల్ అంతా ఇప్పుడు దాకా నేను సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి, బికాస్ కాలిఫ్లవర్ వేసాక ఆ తర్వాత నేను యాడ్ చేస్తాను. ఇక్కడైతే అప్పుడు 10 మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకొని ఉంటాం కదండి కాలిఫ్లవర్, దాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట మనము. ఇలా తిప్పేటప్పుడు అంతా మొత్తం కింద పడిపోతుందండి. ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ యూస్ చేశాను, చెప్పాను కదా నాకు సాల్ట్ ప్రాబ్లం కొంచెం ఉందని. మీరు కంటిన్యూస్గా నా వీడియోస్ ఏమైనా వాచ్ చేసేట్లుంటే మీకు తెలుస్తుందన్నమాట నేను ఎలా సాల్ట్ యూస్ చేస్తాను అనేసి. ఇప్పుడు కొంచెం యూస్ చేస్తాను, లాస్ట్లో కొద్దిగా యూస్ చేస్తాను టేస్ట్ చేసి చూసి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, రియల్లీ చెప్తాను ఫ్రెండ్స్, చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు జింట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇంట్లో లేదు ఆ టైంకి, ఎందుకులే మళ్ళా ఎవరో బయట తీసుకొని వస్తారు అనేసి నేనైతే తీసుకురాలేదు. ఇంట్లో ఉండే ఐటమ్స్లోనే చేసేస్తాను, నేను మ్యాక్సిమం బయటకి వెళ్ళి తీసుకురాను. ఇక్కడైతే ఒక 15 మినిట్స్ ఏమో బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కారం పొడి యాడ్ చేసుకున్నాను, కొద్దిగా కొరియాండర్ పౌడర్ ఐ మీన్ ధనియాల పొడి, మళ్ళా ఒక పించ్ ఆఫ్ గరం మసాలా అయితే నేను యూస్ చేసుకున్నాను. మీకు ఈ గరం మసాలా ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు, ఇట్స్ అప్ టు యూ. నేనైతే కొద్దిగా వేసి నేను అంతగా ఇష్టపడాను అన్నమాట గరం మసాలా, సో అందుకే పించ్ వేసుకున్నాను నేను. జస్ట్ ఫర్ టేస్ట్ అని నేను వేసుకుంటాను అంతే అండి, అంతమించి ఏం లేదు. ఆ తర్వాత మూత పెట్టుకొని అగైన్ ఒక 5 మినిట్స్ అండి, టోటల్ ఇట్ విల్ టేక్ టోటల్ అంతా రెసిపీ అండి 20 మినిట్స్ అంతే. ఇక్కడ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోయింది. ఒకవేళ మార్నింగ్ కాలేదనుకో చేసేసరికి ఆఫ్టర్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక టైర్డ్గా ఉంటాం కదండి, ఇలాంటివి అయితే త్వరగా చేసుకోవచ్చు. చాలా లెంతీగా ఉండే ఐటమ్స్ చేయమంటే విసుకొచ్చేస్తుందండి. ఇక్కడైతే మనకి కాలీఫ్లవర్ ఫ్రై అయిపోయి రెడీ అయిపోయింది అన్నమాట. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకునేస్తే అయిపోయిందండి. ఇది ఈరోజున వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.